జాతీయ అవార్డు గ్రహీత బెంగాల్ డైరెక్టర్ బుద్ధదేవ్ దాస్ గుప్తా డెబ్బై ఏడు సంవత్సరాలు ఆయన కన్ను మూశారు ఆయన గత కొన్నేళ్లు కిడ్నీ సమస్యలతో పాటు వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం తుదిశ్వాస విడిచారు ఆయన మరణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు ఈ సందర్భంగా బుద్ధదేవ్ దాస్ గుప్తా మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఆమె అన్నారు ప్రముఖ బెంగాలీ చిత్ర నిర్మాత సత్యజిత్ రే గుటక్ తర్వాత అంతర్జాతీయ సినిమా వేదికలపై ప్రముఖంగా నిలిచిన గొప్ప భారతీయ దర్శకుడంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు బుద్ధదేవ్ దాస్ గుప్తా గౌతమ్ గేస్ అపర్ణ సేన్తో కలిసి పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభైల నాటి కాలంలో సమాంతర సినిమా ఉద్యమాన్ని నడిపారు ముఖ్యంగా ఆయన తీసిన దురత్వ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది గృహ పంతొమ్మిది వందల ఎనభై రెండు అదిగాలి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వంటి సినిమాలు బెంగాల్లో నక్స్లెట్ ఉద్యమం ఎలా మొదలైంది సామాజిక చైతన్యం ఎలా పెంపొందిందనే విషయాలను తెలియజేసే విధంగా ఆయన సినిమాలను రూపొందించారు ఇక తన కెరియర్లో ఐదు సార్లు నేషనల్ అవార్డును గెలుచుకున్నారు బిగ్ బహదూర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చారాచరల్ పంతొమ్మిది వందల తొంభై మూడు లాల్దర్ద పంతొమ్మిది వందల తొంభై ఏడు మొండమేయర్ ఉపకాన్యం రెండు వేల రెండు కాల్పుర్ష్ రెండు వేల ఎనిమిదిలో సహా ఐదు సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు అలాగే దుర్త్వా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తహద కథ పంతొమ్మిది వందల తొంభై మూడు బెంగాల్లో ఉత్తమ చలన చిత్ర జాతీయ అవార్డును గెలుచుకున్నారు ఉత్తర రెండు వేలు స్వప్నదీన్ రెండు వేల ఐదు వంటి చిత్రాలకు ఉత్తమ దర్శకుడు అవార్డును కూడా అందుకున్నారు ఇక ఆయన డైరెక్టర్గానే కాదు సుప్రసిద్ధ కవి కూడా ఆయన సూట్ కేస్ మెహర్జీ గోవిర్ అరలై కాపిన్ కిబా చాటి కహని రోబెటెర్ గాన్ శ్రేష్ఠక చబిత బొంబోలర్ ఆశర్వ కహని ఓ కబిట వంటి కవిత్వాలు ప్రసిద్ధి చెందినవి